ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి బిగ్ బిగ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇవాళ మనము ఒక మంచి ట్రావెల్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం అదేంటి అంటే మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా సో ట్రావెల్ సిరీస్లో ఫస్ట్ అయితే ఫస్ట్ వీడియో వచ్చేసి హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు మన జర్నీ ఎలా సాగింది అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డెస్టినేషన్ ఎక్కడ వరకు ఏంటి అనేది ఉంటుంది రెండు బాటిల్స్ పెట్టింది అయినా చెప్పేసిన మసాలా దోశ చెప్పిన మా ఏమి బ్రేక్ఫాస్ట్ టైం శ్రీ మంజునాథ అనే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాము వనపర్తికి దగ్గరలో ఉంది ఈ టిఫిన్ సెంటర్ అంటే రోడ్ సైడ్ ఏది బాగా అనిపిస్తుంది అంటే కొంచెం క్రౌడీగా అనిపించి తర్వాత మనకి పార్కింగ్ ప్లేస్ అది ఉన్న చోటు చూసి ఆగాము ఇక్కడైతే మేము దోశ తిన్నాము ఆల్మోస్ట్ అందరం దోశ పూరి ఇడ్లీ సో ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పేసుకొని టిఫిన్ అయితే కానిచ్చేసాము కానీ దారి పొడవున ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది పాదయాత్ర చేస్తున్నారు గోవులను తీసుకొని తిరుపతికి కాలినడకన వెళ్తున్నారంట సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర నుంచి సో వాళ్ళని షాద్నగర్ అట్లా దాటుతున్నప్పటి నుంచి చాలామంది కనిపిస్తున్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము అనిపించింది కొంతసేపు వాళ్ళ గురించి ఒక 10 to 15 minutes అయితే ఆగాను నేను మాట్లాడిద్దాము అని సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో విందామా నమస్తే సార్ మీ పేరు అండ్ మేము ఇక్కడ తిరుపతి వెళ్తుంటే మిమ్మల్ని చూసాము చూసి కనుక్కోవాలని చెప్తారా నా పేరు డాక్టర్ రాకేష్ అండి ఓకే మేము సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిని టెంపుల్ నుంచి తిరుపతి అరుణాచలం పాదయాత్ర చేస్తున్నామండి అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి బాలకృష్ణ గురుస్వామి గారి ఆధ్వర్యంలో గో మహాపాదయాత్ర చేస్తున్నాము సేవ్ కౌ సేవ్ అనే విధాన నినాదంలో గో హత్యల ఆపాలి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఉద్దేశంతో ఈ యజ్ఞం తలపెట్టామండి ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ఈ గో పాదయాత్ర తిరుమలకు చేస్తున్నాము ఈసారి తిరుమల వయా అరుణాచలం కూడా చేస్తున్నాము సో మా కాన్సెప్ట్ ఒకటే గోవుని కాపాడాలని ఎందుకంటే గోవులు అనేది మనకు ఇప్పుడు భూమి మీద లేకపోతే మనకు జీవనం లేదు నెక్స్ట్ జనరేషన్ మనం బతికించుకోవాలంటే గోవుని కంపల్సరీగా మనం కాపాడుకోవాలని కాపాడితే మన భూమిని మన నెక్స్ట్ జనరేషన్ని కాపాడిన వాళ్ళు అవుతామండి అవును సో ప్రతి ఒక్కరి ఇనిషియేటివ్ తీసుకొని గోమాతను కాపాడాలనే ఉద్దేశంతో మేము ఈ ఉద్యమం చేస్తున్నాము దయచేసి మీరు కూడా ఈ యజ్ఞంలో పాల్గొని సేవ్ కౌంటింగ్ ఫ్రీ వెళ్తా అనే విధానంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఇందులో మామూలు ప్రజలు భాగస్వామ్యం అవ్వాలంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి మాకు అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఉందండి మా బాలకృష్ణ గురుస్వామి గారు ఉంటారు ఆయన కాంటాక్ట్ అయితే మీకు ఎలాంటి ఇబ్బంది పైనా గో గురించి చెప్తారు ఓకే అంటే ఎనీ ఫోన్ నెంబర్ ఆర్ వెబ్సైట్ ఏమైనా ఉందా చెప్పండి సార్ మీకు సబ్స్క్రైబ్ చేసి మీరు సారీ లింక్లో షేర్ చేస్తామని చెప్పండి యా ఓకే అండి మీరు డీటెయిల్స్ ఇవ్వండి నేను షేర్ చేస్తాను జై గోమాత థ్యాంక్ యూ సో మచ్ అండి విన్నారు కదండి డాక్టర్ రాకేష్ గారు చెప్పింది సో మీరు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలంటే నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే డీటెయిల్స్ కనుక్కోండి మీరు కూడా కుదిరితే ఇందులో భాగస్వామ్యం కండి ఇంకా బయలుదేరుతున్నాము బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ ఒక మంచి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను మధ్యలో ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను కదా అందుకని ఇంకా మనమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము మన డెస్టినేషన్ అంటే ఇంకా హైదరాబాద్ దగ్గర బయలుదేరిన తర్వాత మనము నెక్స్ట్ కర్నూలు దగ్గర ఆగుతాం సో కర్నూలుకి వెళ్ళే లోపల వర్షనికి బోర్ రాకుండా ఉండడానికి తను ఈసారి కొన్ని బుక్స్ తర్వాత యూనో కార్డ్స్ పెయింటింగ్ ఒక చిన్న టాయ్ అవి తెచ్చుకుందాం అనమాట ఈ యూనో కార్డ్స్ నాకు ఆడడం అంతగా రాదు తను చెప్తూ ఉంటే తనని ఎంగేజ్ చేయడం కోసం ఇలా అయితే నేను ఆడిస్తున్నాను అనమాట కొన్ని రిడిల్స్ అవి అడుగుతూ ఉంది వర్షిని బట్ తను ఇంగ్లీష్లో అడిగితే వాళ్ళ నానమ్మ తాతయ్య అయితే ఏం చెప్పలేకపోయారు నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పాల్సి వచ్చింది
ఇంకా గద్వాల్ రీచ్ అయ్యాము. ఇక్కడ కృష్ణా నది మధ్యలో ఇట్లా కోట్ ఉందన్నమాట. భలే కట్టారు కదా, కొన్ని వందల ఏళ్ళ క్రితం ఇట్లా కట్టడం అనేది అసలు రాళ్ళని ఎట్లా మోసుకెళ్ళి ఉంటారు ఏంటి అని ఆశ్చర్యంగా అనిపించింది. దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంది నాకు. ఎప్పుడైనా అటువైపు వెళ్తే నేను వీడియో చేస్తే మీకు తప్పకుండా తెలియజేస్తాను. మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నా అక్కడ ప్రాంతంలో ఉన్న వాటరు, పంటలు, వెదరు ఇవన్నీ తెలుసుకుంటాం కదా. సో ఇక్కడ పొలంలో పని చేసుకుంటూ ఉన్నారు. బాగా అనిపించింది, చిన్న బ్రేక్ అన్నమాట మధ్యలో. సో ఇట్లా నేను నడుస్తూ ఉన్నప్పుడు నేను వీడియో తీస్తుంటే తెగ ఫన్నీగా ఆట పట్టిస్తున్నారు, ఏంటి ప్రతిదీ క్యాప్చర్ చేస్తున్నావు అని చెప్పి. సో రోడ్ సైడ్లో నించుంటే ఇట్లా ఉంది, ఫుల్ స్పీడ్లో వెహికల్స్ వెళ్తున్నాయి. ఏదో చిన్నగా క్యాప్చర్ చేశాను. కుదిరినంత వరకు వ్లాగింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ట్రావెల్కి వెళ్ళినప్పుడు. అదొక మంచి మెమరీ. అండ్ తర్వాత తర్వాత చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. నేను దారి పొడవున ఇంకా కొంతసేపు ఆ యునో కార్డ్స్ ఆడడం, తర్వాత ఇట్లా మధ్యలో కొన్ని ఎడ్లబండ్లు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నప్పుడు, పల్లెటూర్లు తగిలినప్పుడు అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేయడము, వర్షనికి అవన్నీ చూపించాలని తాపత్రయపడడంతో నా ప్రయాణం అయితే కొనసాగుతూ ఉందన్నమాట. మార్నింగ్ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి వెదర్ అయితే చాలా బాగుంది. అండ్ రాను రాను ఎండ కూడా పెరిగిపోయింది, అవన్నీ మీరు చూస్తారు. ఇవన్నీ ఒక 4-5 వీడియోస్ వస్తాయండి. మనం హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి టు హైదరాబాద్ వచ్చే రిటర్న్లో కంటిన్యూగా పెడతాను. ఇంకేమన్నా మధ్యలో ఉన్నా కూడా అవి కాకుండా ఓన్లీ ఇవి మాత్రమే నేను షేర్ చేస్తాను. సో ఇక్కడ మనము ఇప్పుడు కొండారెడ్డి బుర్జు దగ్గరికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలని అడుగుతున్నాం అన్నమాట వాళ్ళని. కొండారెడ్డి బుర్జు కర్నూలు చర్చ్ కనపడుతుంది, ఎదురుగా కనపడుతుంది అన్నాడు. దేనికి ఆలంపూర్కి కనెక్షన్ ఉంటదా? పోర్ట్ కదా, గడి పోర్ట్ కాదు మామయ్య, గడి. మాధవ్ వాళ్ళు వచ్చినప్పుడు రామ్ చరణ్ షూటింగ్ జరుగుతుందని రానీయలేదట. మనం ఇక్కడ దిగి ఫోటో తీసుకుందాం పోనీ లోపలికి. కార్యాలయం పోలీసు ఉంటుంది. ఇది బుర్జ్, కొండారెడ్డి బుర్జ్. ఎందుకు వచ్చింది దీని పేరు? మరి బుర్జు, బుర్జ అంటే ప్రతి ఊర్లో ఉంటుంది కదా ఊరికి గుర్తు. అసలు బుర్జ్ అంటే ఏంటి అంటే, ఏ నగరానికైనా చివర అంటే ఊరి చివర వేరే రాజ్యంలోని వాళ్ళు ఈ నగరంలోకి రాకుండా, రాజ్యము నగరంలోకి రాకుండా సైనికులు కాపలా కాయడానికి ఒక ఎత్తైన నిర్మాణం అన్నమాట. మీరు ఏ బుర్జులను తీసుకున్నా కూడా తెలంగాణలో రాయలసీమలో ఎత్తుగా ఉంటాయి, అంటే ఆ కట్టడం అనేది ఎత్తుగా ఉంటుంది. స్పెషల్గా కర్నూలులో 3 బుర్జులు ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ బుర్జ్ అన్నమాట, మహేష్ బాబుకు కూడా బాగా అచ్చొచ్చినటువంటి కొండారెడ్డి బుర్జు. అండ్ చాలా చోట్ల ఉన్నాయి, హైదరాబాద్లో చాలా ఉన్నాయి. మా ఊర్లో మాంబర్పేటలో కూడా బుర్జు ఉంటుంది, కుమ్మరివాడిలో ఉంటుంది అన్నమాట బుర్జు. అది గుర్తు చేసుకున్నాను, నా ఊరు కదా గుర్తు చేసుకోవాలి కదా. అదనమాట బుర్జు అనేది సైనికులకు స్థావరం అన్నమాట, కాపలా కాయడానికి ఒక స్థావరం. అలాగే సొరంగ మార్గాలకు కూడా అదొక మార్గం అని నాకు తెలిసిన నాలెడ్జ్. మీకేమైనా తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. మా వాళ్ళు మాట్లాడుకుంది విన్నారు కదా బుర్జ్ గురించి. సో మోస్ట్లీ మనం రీచ్ అయిపోయాము, ఇప్పుడు ఇక్కడ ఆగి దీనికి టికెట్ అది ఏం లేదు. పైకి ఎక్క అయితే చూద్దాము, మ్యాక్సిమం మెట్లు ఎత్తుగానే ఉంటాయి. మరీ అంత పెద్దదైతే కాదు ఈ బుర్జు, బట్ ఉన్న వాటిల్లో ఇదే పెద్దదై ఉంటుంది. ఇంకో 2 కూడా ఉన్నాయి వేరే చోట్ల. కర్నూలులోనే 3 ఉండాలి బుర్జులు, బట్ ఎవరు వచ్చినా కూడా దీన్ని విజిట్ చేస్తూ ఉంటారు. మేము రీచ్ అయ్యే టైంకి అరౌండ్ 10 అలా అవుతోంది, ఇంకా 10 కూడా కాలేదు, 10:30 అయినట్టుంది. ఆ టైంలో వర్షం పడి ఆగిపోయడం వల్ల మొత్తం ఆ బుర్జ్ అంతా తడిచి నేలంతా చాలా బాగుంది, అంటే వ్యూ బాగుంటుంది. వర్షం పడిన తర్వాత ఆ వర్షం నీటికి రాళ్ళన్నీ తడిచి ఇటు పచ్చిక బయళ్ళంతా తడిచిన తర్వాత వ్యూ ఎంత అద్భుతంగా ఉంటుందో, అవిచే గాలి కూడా ఎంత
ఆ దృశ్యం అనేది చాలా సుందరంగా ఉంటుంది. సరే పైకి ఎక్కే ప్రయత్నం చేద్దాము, పదండి. ఈ బుర్జ్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా గుర్తొస్తారు. నా ఫ్రెండ్స్ చాలామంది కర్నూల్లో ఉన్నారు. చెప్పాను నేను ఇట్లా తిరుపతికి వస్తున్నాను, కుదిరితే కాల్ చేస్తాను అని. ఐఎమ్ సో సారీ, నేను ఎవ్వరికి కాల్ చేయలేదు. బికాజ్ మేముగ్గురం వచ్చింటే వీ కెన్ మీట్, బట్ మాతో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎక్కువసేపు వాళ్ళు కూర్చోలేరు కాబట్టి మేము అనుకున్న టైంకి రీచ్ అవ్వాలి తిరుపతికి. మధ్యలో మళ్ళీ ఇంకో చోట కూడా ఆగాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో ఇట్లా ఉంటుందండి వ్యూ. అండ్ మళ్ళీ ఇంకొంచెం పైకి కూడా ఎక్కొచ్చు అన్నమాట. సో ఇందులోంచి ఆలంపూర్కి స్వరంగ మార్గం ఉందని నా కూతురు చెప్పింది, మీరు విన్నారు కదా. నేను ఎక్కేశాను, వీళ్ళంతా ఎక్కుతున్నారు. మా వర్షు వాళ్ళ నానమ్మను పట్టుకొని ఎక్కిస్తూ ఉంది పైకి. అండ్ నేను వ్యూ ఇదంతా క్యాప్చర్ చేయాలని పైకి తొందరగా ఎక్కేశాను. అండ్ కూర్చోవడానికి అలా సిమెంట్ చప్పట్లు ఉన్నాయి. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా కిందికి మెట్ల మార్గం, అది ఉంది. వాటర్ ఉన్నాయా లేదా అదే స్వరంగ మార్గమా అనేది నాకు అంత కరెక్ట్గా అయితే తెలియదు అనమాట. అండ్ ఈ చెట్లు వర్షం పడి, ఇదో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ తీసాను, ఇట్లా కిందికి మెట్లు ఉన్నాయి. బట్ మనం వెళ్లకుండా ఉండడానికి ఇక్కడ గేట్కి తాళం వేశారనమాట. అటువైపు చూస్తే మార్కెట్ ఇదంతా ఉంది. అండ్ పెద్ద ఫ్లాగ్ ఉంది ఇక్కడ. వ్యూ కూడా చాలా చాలా బాగుంది. అండ్ నా బ్యాక్గ్రౌండ్లో ఒకసారి నేను అలా రౌండ్గా చూపిస్తున్నాను, చూడండి బాగుందండి ఇదైతే వ్యూ. ఇలా పైకి ఎక్కితే ఆ మెట్లు కనిపిస్తున్నాయి కదా. ఇంకొంచెం మనం పైకి వెళ్తాము, బట్ ఇంకా పైకి వెళ్ళలేదు. వీళ్ళు ఎలాగో ఎక్కలేరని ఇంకా మేము కూడా ఎక్కలేదన్నమాట. అంటే ఎక్కువసేపు ఆగలేదు. పైకి వెళ్ళినా కూడా ఇదే వ్యూ ఉంటుంది కదా, బట్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది పైకి వెళ్తే. కానీ పై వరకు వెళ్ళలేదు. చకచక అలా ఎక్కేసి అక్కడ దాకా కొంతమంది అక్కడ కూర్చొని ఉన్నారు అబ్బాయిలు. సో అట్లా ఉందన్నమాట వ్యూ. మనం ఎక్కితే పైన అట్లా ఉంటుంది వ్యూ. అయితే చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తోంది కొండారెడ్డి బుర్జు? మీరు ఒకవేళ ఈ బుర్జును చూసారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా చాలా సినిమాల్లో చూసి చూసి అండ్ ఈ కొండారెడ్డి బుర్జు చూడాలి అని ఎప్పుడు అనుకున్నాం, బట్ అటువైపు నుంచి వస్తున్నప్పుడు ఎప్పుడు కుదరలేదు. నెక్స్ట్ డెస్టినేషన్ అమీన్పురా దర్గా గడి అంటే రహస్య మార్గము అది కదా, రహస్య మార్గం. ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్ యొక్క హిస్టరీ అండ్ అది ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ మాతో పాప ఉంది కాబట్టి పాపకు కూడా ఇవన్నీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను చెప్పకముందుకే తను చెప్పింది కదా, విన్నారు కదా మీరు, ఇక్కడ నుంచి ఆలంపూర్కి స్వరంగ మార్గం ఉంది అని చెప్పి. ఇలాంటివి మనకి చాలా ఉన్నాయి. ఏ కట్టడాలు తీసుకున్నా కూడా అప్పట్లో శత్రువులు మన మీద దాడి చేసినప్పుడు తొందరగా మనం వెళ్ళడానికి ఈ మార్గాల్ని, ఈ రహస్య మార్గాల్ని ఎంచుకునేవాళ్ళు అన్నమాట. సో ఇట్లాంటివన్నీ కూడా కట్టడాలు చాలా ఉన్నాయి మన హిస్టరీలో. ఇది మన వారసత్వ సంపద. మన హిస్టరీని తెలియజేసే ఈ కట్టడాలని మనం విజిట్ చేయాలి, వాటి గురించి తెలుసుకోవాలి. సో చాలాసార్లు కర్నూల్ని దాటుతూ ఉన్న మాకెప్పుడు వెళ్ళడం కుదరలేదు. నేను చూడడం ఇది ఫస్ట్ టైమ్. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ, చాలా బాగుంది. చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇక్కడ కర్నూల్లో మనం ఏమేమి చూడడానికి ఉన్నాయి అనేది ఇక్కడ అయితే ఉంది. ఉమామహేశ్వర స్వామి దేవాలయం, పురాతన గుహలు, అండ్ తర్వాత అశోకుని చాళుక్యుల శిలాశాసనాలు, ఇవన్నీ ఉన్నాయని. అక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ రాసి ఉంచారు. జొన్నగిరి అండ్ ప్లేస్, ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా వెళ్ళొచ్చు అనేది కూడా డీటెయిల్గా ఇచ్చారు. తర్వాత ఆదోని కోట, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అట్లాగే ఇది ఎందుకు కట్టారు అనేది కూడా ఇక్కడ రాశారు. 12వ శతాబ్దంలో దీని నిర్మాణం జరిగింది అని కూడా ఇక్కడ ఉంది. నేను తెలుగులో చదువుతుంటే వర్షిని ఇంగ్లీష్లో చదువుతోంది. సో అదే అండి, కొండారెడ్డి బుర్జు చూసాము. ఇంకా మరోసారి వ్యూ చూపిస్తున్నాను, చూడండి. ఆల్రెడీ మీరు చూసింటే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే ఈ వీడియోలో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ నుంచి ఆ వ్యూ చూస్తే భలేగా అనిపిస్తుంది. ప్రతి సినిమా షూటింగ్ ఇక్కడ జరిగినప్పుడు మనం సినిమాలో చూసినప్పుడు అద్భుతంగా ఉంటుంది కదా. యా, మరోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే మనం మళ్ళీ చూద్దాము.
సో ఇంకా ఈ సిటీ అంతా అట్లా చూసుకుంటూ వెళ్తూ ఉంటే మెయిన్ కూడళ్ళు ఉంటాయి కదా రోడ్ క్రాసింగ్స్ జిబ్రా క్రాసింగ్స్ దగ్గర కొన్ని వీళ్ళు చేసినటువంటి కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి ఇమేజెస్ కానివ్వండి ట్రీస్ క్రాపింగ్ కానివ్వండి చాలా బాగుంది అవన్నీ చూసుకుంటూ అట్లా వెళ్ళాము ఇప్పుడు తుంగభద్ర నది దాటుతూ ఉంటాము అది వచ్చే ముందర ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వాటర్ ప్లాంట్ తర్వాత ఇలా మంచిగా ఆ బ్రిడ్జ్ దాటుతున్నంతసేపు చాలా బాగుంటుంది అనమాట బట్ అంత వాటర్ అయితే ఇప్పుడు ప్రస్తుతం లేనట్టున్నాయి ఎక్కడ పడుతున్నాయి అసలు వర్షాలు అనేవి ఎక్కువ లేవు కదా అదే అనుకుంటూ ఉన్నాం ఇంక అప్పటికి కొంచెం ఎండ అమ్మో ఎండ ఉందిలే అన్నట్టుగా అనిపిస్తూ ఉందన్నమాట సో యా ఇంకా మనము కర్నూలు సిటీని అయితే దాటుతూ ఉన్నాము ఇక్కడ ఆ రోజు పురంధేశ్వరిది ఏదో మీటింగ్ ఉన్నట్టుంది పెద్ద పెద్ద హోల్డింగ్స్ ఉన్నాయి అండ్ పుల్లారెడ్డి స్వీట్స్ ఇక్కడ చాలా ఫేమస్ కదా సో ఆ షాప్ కూడా ఫస్ట్ ఉండే షాపు ఇక్కడ ఈ సర్కిల్లోని లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట సో అది కూడా వర్షినికి చూపిస్తూ ముందుకైతే వెళ్తూ ఉన్నాము అండ్ ఇక్కడ ప్రభుత్వ సర్వజన వైద్యశాల అనుంది చూసారు కదా సో అది కూడా దాటుతూ మనం ముందుకు వెళ్తాము ఇంకా కర్నూలుకి బాయ్ బాయ్ చెప్పేసి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అమీన్ పీరా దర్గా ఈ దర్గా చాలా ఫేమస్ ఎంతోమంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు ఏంటి అక్కడికి మేము ఎందుకు వెళ్ళాము అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం అవుతుంది ఏంటి ఎలా వెళ్ళొచ్చు అనేది కూడా కమింగ్ వీడియోలో నేనైతే మీకు షేర్ చేస్తాను సో ఈ ట్రావెల్ సిరీస్ని ప్లీజ్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి మరో మంచి వీడియోలో నేను మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్.